गुंटूर जिले वाले तो पूरे गरीब लोग ज्यादा है, हिंदू लोग को सबको अब हेल्प करना है, बुला बुला के पूरे गरीब लोगों को पूरे हेल्प करना है। इस संवत्सरं నకిలీ విత్తనాల బారిన పడి రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా జీవా కంపెనీ విత్తనాలు, బ్రహ్మపుత్ర కంపెనీ విత్తనాలు వేసి రైతులు చాలా ఎక్కువ మొత్తంలో నష్టపోయారు. ఆనాడు ప్రభుత్వం కానివ్వండి, మంత్రి కానివ్వండి, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, మేము తక్షణమే వీళ్ళకి నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. చెప్పటమే కాకుండా వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళ లైసెన్సులన్నీ రద్దు చేసి వాళ్ళని పీడీ యాక్ట్ కింద కూడా అరెస్ట్ చేపిస్తామని కూడా చెప్పారు. ఒక్కడన్నా ఇప్పటికీ పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడా? ఎవరన్నా ఇన్ని రోజులు గడిచినా ఏమైనా మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి సందర్భం ఉందా? ఏదో 4 రోజుల పాటు వీళ్ళు పేపర్లో రాస్తారులే, ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడతారులే, తర్వాత ఇదంతా సర్దుకుంటుంది, మనం కొట్టుకునేదేదో కొట్టుకోవచ్చు అని చెప్పి చేస్తా ఉన్నారు తప్ప రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పి మాత్రం మీరు ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు. ఈ నకిలీ విత్తనాల బారిన పడి మేడుకుండూరు గ్రామంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 2 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని దాంట్లో మిరప పైరేస్తే అవి నకిలీ అని తేలితే గత సంవత్సరంలో 50,000 రూపాయలు అప్పు ఉంది, ఇప్పుడు మరలా 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా అప్పు అయింది, ఇవేమో నకిలీ అయిపోయినాయి, ఎట్లా ఈ అప్పు తీరిద్ది అని చెప్పి ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏమైనా మీరు కాంపెన్సేట్ చేసిన రైతు కుటుంబానికి కానీ రైతును కానీ ఆదుకోవటం జరిగిందా? ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు, బిడ్డను కోల్పోయి కుటుంబం అప్పుల పాలయ్యి దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నారు. మరి మీరేమన్నా మాటలు చెబుతా చూస్తూ ఉంటే కోటలు దాడుతూ ఉన్నాయి. మేము లైసెన్సులు రద్దు చేస్తున్నాం, పీడీ యాక్ట్ పెడతా ఉన్నాం, కేసులు పెట్టాం, రైతులందరికీ కూడా వ్యాపారస్తుల యొక్క ఆస్తులు జప్తు చేసి మేము డబ్బులు ఇస్తామని కూడా మీరు చెప్పడం జరిగింది. కాబట్టి తక్షణమే మీరు నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోయినటువంటి రైతాంగం మొత్తానికి కూడా నష్టపరిహారం చెల్లించాలా? అంతేకాకుండా కాలువ చివర భూములకు నీరు అందకుండా అప్పుడే కాలువలు కూడా కట్టేయటం జరిగింది. మీరు కాలువలు కట్టేసినందువల్ల ఈరోజు కాలువ చివరి భూములు మొత్తం కూడా రైతులందరూ కూడా నష్టపోతా ఉన్నారు. మీరు నీళ్లు ఇస్తామని చెప్పిన మీదట ఈ మిరప రైతులు కానీ పచ్చి రైతులు కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాగుల్లోకి అయితే చుక్క నీళ్లు రాలేదు, ఎక్కడా కూడా ఏ లిఫ్ట్ కూడా ఆడే పరిస్థితి లేదు. మరి రైతులు మొత్తం కూడా ఈ సంవత్సరం చాలా నష్టపోతూ ఉన్నారు. నాగార్జునసాగర్ కుడికాల పరిధిలో ఈ సంవత్సరం ఎక్కడ కూడా ఒక్క ఎకరా కూడా మాగాణి నాటు వేసినటువంటి పరిస్థితి లేదు. కుడికాల కింద ఉన్నటువంటి భూములన్నీ కూడా వీడు భూములుగా మారిపోయే పరిస్థితి ఉంది. నాగార్జునసాగర్లో నీళ్లు పెట్టి పెట్టుకొని శ్రీశైలంలో నీళ్లు పెట్టి పెట్టుకొని నీళ్లు ఇవ్వకపోవడం అనేది దుర్మార్గమైనటువంటిది. నాగార్జునసాగర్ కుడికారు పరిధిలో ఉన్నటువంటి భూములన్నీ కూడా తడిచేదాకా మీరు కంటిన్యూస్గా నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి జాయింట్ కలెక్టర్ గారు తరపున రిప్రజెంటేషన్ తీసుకున్నాడు. వీటన్నిటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేము ఇంకా 4-5 రోజులు వేచి చూస్తాం. తదుపరి కార్యాచరణ మేమందరం కూడా పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని తదుపరి కార్యాచరణ కూడా ప్రకటించడం జరుగుద్ది. రైతాంగానికి న్యాయం చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విశేషమైనటువంటి కృషి చేస్తా ఉన్నాడు.